ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ టెక్నోపెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవ గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కర్నూలు. రియాల్టీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ అవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. అందరం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఎన్నికల భారతం పూర్తయింది. రీసెంట్ గా జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రజల తీర్పు మేరకు కేంద్రంలో మరోమారు ఎన్డీఏ సర్కార్, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతున్నాయి. ఇక ఆంధ్రాలోని కూటమి సర్కార్, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఫోకస్ పెట్టనున్నాయి. ఇక దీంతో రియాలిటీ రంగం మరింత జోరందుకోవడం ఖాయం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసందుకు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ మీ ముందుకు వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. నచ్చిన చోట మెచ్చిన సొంతిల్లు అనేది అందమైన కళ. ఈ కళను నిజం చేయడానికి ఎక్కడెక్కడో తిరిగి ఎంతో శ్రమ పడాల్సిన అవసరం లేకుండా టైమ్స్ గ్రూప్ ఓ భారీ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. టైమ్స్ హోమ్ హంట్ 4.0 పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ జూన్ 15-16 తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరగనుంది. ఇక ఈ ఈవెంట్ లో తెలంగాణకు చెందిన పలువురు బిల్డర్లు, డెవలపర్లు పాలు పంచుకోనున్నారు. టైమ్స్ హోమ్ హంట్ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రముఖ రియాలిటీ సంస్థలు ఈ ఈవెంట్ కు స్పాన్సర్లుగా వ్యవహరించనున్నాయి. హోమ్ హంట్ కు ప్రముఖ రియాలిటీ సంస్థ మకుట డెవలపర్ స్పాన్సర్స్ గా ఉంది. దీనిపై ఆ సంస్థ ఎండి జనార్దన్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఇప్పుడు మనతో మగుట డెవలపర్స్ ఎండి మిస్టర్ జనార్దన్ గారు ఉన్నారు. హాయ్ సార్. జూన్ 15 అండ్ 16 హైటెక్స్ లో జరగబోయే టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ షోలో ఏ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేద్దాం అనుకుంటున్నారు సార్? మాకు ప్రెజెంట్ అయితే ఒక 3 ప్రాజెక్ట్స్ మేము ప్రాపర్టీ షోలో మెయిన్ ఫోకస్ చేస్తున్నామండి. ఒకటి పట్టణ చెరువులో వచ్చేసేది మకుట నిర్వాణ అని, 948 అపార్ట్మెంట్స్ కమర్షియల్ కాంప్లెక్స్ కూడా వస్తుంది. ఇట్ ఈస్ వెరీ రీజనబుల్ టు ది కస్టమర్స్, ప్రైస్ కానీ లొకేషన్ కానీ చాలా బాగుంది. అక్కడ ఇచ్చే అమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి. 1200 ఎస్ఎఫ్టి నుంచి 2100 ఎస్ఎఫ్ వరకు డిఫరెంట్ వేరియేషన్స్ లో డిఫరెంట్ కార్నర్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ మై స్పేస్ మకట అని బాచ్పల్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, అది ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. ఆ ప్రాజెక్ట్ 848 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ లో ఉంది. ప్రాజెక్ట్ 90% సోల్డ్ అవుట్, ఓన్లీ 10% ప్లాట్స్ ఉన్నాయి. వీ హావ్ వెరీ గుడ్ రెస్పాన్స్. అండ్ వన్ మోర్ వచ్చేసి హారిజాన్ కొంపల్లో 64 అపార్ట్మెంట్స్, వెరీ లార్జ్ అపార్ట్మెంట్స్, ఆల్ కార్నర్ అపార్ట్మెంట్స్. మినిమం సైజ్ వచ్చి 2800 నుంచి 4200 ఎసెప్ట్ వరకు వెరీ బిగ్ అపార్ట్మెంట్స్ అండి. కొంపల్లిలో ఫస్ట్ టైం వీఆర్ కమింగ్ విత్ లావిష్ అపార్ట్మెంట్స్. ఈ మూడు ప్రాపర్టీస్ మేము మెయిన్ ఫోకస్ చేస్తున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ వ్యూవర్స్ టు వెదర్ యూ బై ఆర్ నాట్, మీరు ప్రాపర్టీ షో విజిట్ చేయండి. అక్కడ మీకు విషయం అర్థమైపోతుంది, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఏమన్నా అర్థమైపోతుంది. కాబట్టి గ్రాబ్ రైట్ ఆపర్చునిటీ, రైట్ టైం, రైట్ ప్రాపర్టీ. ప్రాపర్టీ షో స్పాన్సర్లలో ఒకటైన క్యాండూర్ కన్స్ట్రక్షన్ వైస్ ప్రెసిడెంట్ బిహెచ్ఎన్ శ్రీనివాస్ మూర్తి గారు ప్రాపర్టీ షోలో భాగస్వామి కావడంపై మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Dear Mumbaiyer, Candia Group welcomes you to join us at Times Home Hunt Property Expo, a one-stop solution to get all the information about Candia projects. You can get information on projects like Candia Lakescape, Candia Skyline, Candia Crescent, Candia Twins, Candia 40, all the projects information at one place and under one roof. Looking forward to meet you there. Thank you. Don't forget the date, June 15 and June 16. షో స్పాన్సర్లలో ఒకటైన క్యాండూర్ కన్స్ట్రక్షన్ వైస్ ప్రెసిడెంట్ ప్రంజల్ సోని గారు ప్రాపర్టీ షోలో భాగస్వామి కావడంపై మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి క్యాండియర్ గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రాంజల్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. సార్, యాజ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది టైమ్స్ హోమ్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పో, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? విత్ టైమ్స్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ అసోసియేషన్. వీ హ్యావ్ ఆల్రెడీ పార్టిసిపేటెడ్ లాస్ట్ ఇయర్ ఆల్సో అండ్ వీ గోట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ టైమ్స్ హోమ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ షేర్డ్ ఓవర్ దేర్ ఇన్ టు ద టైమ్స్ ఎక్స్పో వుడ్ బి ఫ్రూట్ఫుల్ ఫర్ ద కస్టమర్స్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అండ్ దే కెన్ అండర్స్టాండ్ ద నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ క్యాండూర్ ఇస్ డూయింగ్ అండ్ అండర్స్టాండ్ వేర్ ద రైట్ లొకేషన్ ఇస్ దేర్ ఫర్ దెమ్.
We have locations all across the city. So our whole intention to get into Times Home Hunt to showcase all of the projects that Candor is doing right now. Sir, tell us something about the ongoing and the completed projects of Candor. Under the banner of Candor, we have around 11 projects, whereas we have handed over successfully 4 projects in Bangalore. We aspire to hand over other upcoming projects also very soon. If you see into Hyderabad, we are having Candor Crescent, Candor Lakescape, Candor 40, Candor Twins and Candor Skyline. This year end, we have plans to launch our new projects. Basically, we are present into all prime locations in Hyderabad today. We take pride in telling that we are one of the companies who is constructing the tallest tower in South India. That is Candor Skyline, located at exactly at Narsinghi. And we have Candor Lakescape, which is in Kondapur. Candor Lakescape basically is a 9.11 acres project, totally having 7 towers with 47 floors high. We want all the customers to come to the Home Hunt Expo and take benefits and understand our projects. Thank you. టైం చాలా ఫాస్ట్గా మారిపోతుంటుంది, దానికి తగ్గట్టే ఎన్నో మారుతుంటాయి. ఇదే టైంలో విలువలు కాపాడుకునే సంస్థలకే బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ప్రతి కస్టమర్కు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తూ మోస్ట్ ట్రస్టెడ్ రియాలిటీ సంస్థగా బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కటి కమిట్మెంట్, సరైన ప్లానింగ్తో కస్టమర్ల మధ్యలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. సిటీలో ప్రజెంట్ క్రేజీ ఏరియా ఏదంటే బుద్వేలనే చెప్పాలి. ట్రాన్స్పోర్ట్, డెవలప్మెంట్, బెస్ట్ లైఫ్ స్టైల్, సిటీలోని అన్ని ప్రాంతాలతో యాక్సెస్, ఇలా ఏ విషయంలో అయినా బుద్వేల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ ఏరియాలోని కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీని డెవలప్ చేసింది. హాయ్ సార్. హలో సార్. ప్రెసెంట్ గిరిధరి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పర్ కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్ హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ వన్ విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6,000 ఎకర్స్ ఓపెన్ ప్లేస్, ఇట్స్ అ గ్రీనరీ, మంచి అంటే గాలి, మనిషి కావాల్సింది ల్యాంగ్ ప్లేస్, ఫ్రెష్ మార్నింగ్ ఫ్రెష్ ఉండాలనుకుంటే డెఫినెట్గా ఆక్సిజన్. మనం మొన్నటికి మొన్న కరోనా వచ్చినప్పుడు చాలామంది ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ లేక దాంతోనే లివర్ ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి డెఫినెట్గా దట్ లంగ్ ప్లేస్ ఇస్ అ బ్యూటిఫుల్ అండ్ హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. ఓకే సార్. గిరిధర్ కన్స్ట్రక్షన్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్కి ఏమైనా పిట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా ప్రతి ప్రాజెక్ట్లో నేను అదే చెప్తా ఉన్నాను, ప్రతి ప్రాజెక్ట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్, 30-40 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫిట్స్ చేస్తూ ఉంటాం. అంటే మనకు ఫిట్ తీసిన తర్వాత బోర్ కూడా వేసేసి శాండ్ కానీ మెటల్ కానీ వేసేసి ప్లాన్ చేస్తూ ఉంటే వచ్చిన వాటర్ ఏదైతే రెయిన్ వాటర్ వస్తుందో డెఫినెట్గా హార్వెస్టింగ్ అంటే భూమిలకు పైకి వెళ్ళి వచ్చే వాటర్ ఎప్పుడైతే భూమిలోకి పంపిస్తామో వృధా పోకుండా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని చేస్తూ ఉంటే మన గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది, కాబట్టి వాటర్ ప్రాబ్లం అనేది మనకు ఉండదు ఫ్యూచర్లో. ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉన్నారు. ఇవన్నీ మనం కాపాడుకుంటే ఫ్యూచర్ తరాలకు కానీ అది బాగుంటుంది నా ఉద్దేశం. ఎన్నికల భారతం పూర్తయి రియాలిటీ బూమ్ తిరిగి జోరందుకుంటున్న టైంలో లగ్జరీ లివింగ్ ను మరో మెట్టెక్కించే ప్రాజెక్టులతో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ముందడుగు వేస్తోంది. జిల్లాలోనూ లగ్జరీ ప్రాజెక్టులను సూపర్ సక్సెస్ చేయొచ్చని ప్రూవ్ చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. సార్, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్ లో ఫస్ట్ గిరిధరి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% డబుల్ కావాలి, త్రిబుల్ కావాలి అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి మనం. డెఫినెట్గా ల్యాండ్ పెరుగుతుంది తప్ప తగ్గేదేమి ఉండదు. అందుకే నేను కోరుకునేది ఏంటంటే మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్కి కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేతమన్న ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా, ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. కాలం మారినా రోజులు మారినా ఆకాశాన వేగుచుక్క దారి చూపుతోనే ఉంటుంది. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న హైదరాబాద్ రియాలిటీ రంగంలో
కాలంతో సంబంధం లేకుండా వేగుచుక్కగా నిలుస్తున్న ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ వాసవి గ్రూప్ 3 దశాబ్దాల సుదీర్ఘ కాలంలో ఎంతో విలువైన సేవలతో ప్రతి కస్టమర్ అభిమానం చూరగొన్న ఘనత ఈ సంస్థది. టైమ్లీగా అండ్ ట్రెండీగా ఉంటూ రియాలిటీ సెక్టార్ లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తోన్న సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి అంటూ సిటీలో గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులకు మారుపేరుగా ఎదుగుతోంది వాసవి గ్రూప్. అన్ని అంశాల్లో ద బెస్ట్ అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరాభిమానాలతో రియాలిటీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది వాసవి గ్రూప్. మీరు ప్రతి ప్రాజెక్టులో ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఆ ప్లానింగ్ అండ్ క్లారిటీ ఎలా ఉంటుంది? ప్లానింగ్ విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. ప్రతి ప్రాజెక్టు ఐకానిక్గా ఉండాలని, డిజైన్ మోడర్న్గా ఉండాలని అనుకుంటాము. ప్రతి కస్టమర్లకు సేవలు అందించడంలో రాజీ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా మంచి ఆర్కిటెక్టు, బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ చేసుకుంటూ మంచి థీము, అల్ట్రా ప్రైమ్ లొకేషన్ తీసుకొని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తామండి. అత్యంత అనుభవకులైన మా డైరెక్టర్లు కూడా మా కంపెనీలో గ్రోత్లో స్ట్రెంగ్త్ అనే మాట నేను చెప్పి తీరాలి. లొకేషన్ విషయంలో వాసవి ప్రాజెక్టులకు తిరిగేలేదు. అందుకే హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థ పేరు తెచ్చుకుంది. సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కోంపల్లిలో వాసవి సంస్థ రీసెంట్ గా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూమి లాంచ్ చేసింది. అందరూ నమస్కారం అండి. వాసవి గ్రూప్ తరఫున మేము రీసెంట్గా 2 ప్రాజెక్ట్స్ గొప్పగా లాంచ్ చేయడం జరిగింది. వాసవి భువి కొంపల్లిలో అపార్ట్మెంట్స్ మరియు వాసవి ఆవాస. ఈ 2 ప్రాజెక్ట్స్ మా బ్రాండ్ అంబాసిడర్ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రీసెంట్గా మేము లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు లేనంత అనూహ్యమైన స్పందన మాకు వాసవి ఆవాస ప్రాజెక్ట్కి వచ్చిందండి. దాదాపుగా ఒక 60 విల్లాస్ తోటి నిర్మాణం కానున్న వాసవి ఆవాసలో ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 20 విల్లాస్ పైగా మేము సేల్ చేయడం జరిగింది. సో ఒక అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ, లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ నార్త్ హైదరాబాద్లో ఒక గొప్ప ప్రాజెక్టుగా ఆవాస రాబోతుంది. అండ్ దీని తర్వాత రాజేంద్ర నగర్లో కూడా మేము చేపట్టాం వాసవి ఫ్లోరా అనే పేరుతోటి విల్లా ప్రాజెక్ట్. ఇది కూడా అదే త్వరలో లాంచ్ కానుంది. సిటీలో వెస్ట్ సైడ్ ది బెస్ట్ గా నిలిచే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు సైతం వాసవికే సొంతం. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా, నానగ్రామ్గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టేస్ట్, సొంతింటి విషయంలో ఈ టేస్ట్ మరింత డిఫరెంట్ గా ఉంటాయి. ఇక పీస్ఫుల్ లొకేషన్, బడ్జెట్ ఫ్రెండ్లీ, ర్యాపిడ్ డెవలప్మెంట్, రిసార్ట్ స్టైల్ లివింగ్, గ్రీనరీ ఎన్విరాన్మెంట్, ఇలా ఒక్కొక్కరి చాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది. అన్నింటికి ఒక చోట ఆన్సర్ దొరకడం, ఒక డెస్టినేషన్ ఉండటం సాధారణ విషయం కాదు. కస్టమర్ల ఇంట్రెస్ట్ లు క్షుణ్ణంగా తెలిసిన JSR గ్రూప్ సెన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ కు మాత్రం ఇది టఫ్ టాస్క్ కాదు. లగ్జరీ ప్రాజెక్టులో ఉండే ఎమినిటీస్ ను బడ్జెట్ లో అందిస్తూ కస్టమర్ ఫ్రెండ్లీ సంస్థగా పేరు తెచ్చుకుంది JSR గ్రూప్ సెన్సిటీ. ORR, RRR మధ్య ఏరియా క్రేజీగా మారిపోయింది. ముఖ్యంగా ఈస్ట్ వైపు వరంగల్ నేషనల్ హైవేపై ప్రాజెక్టులకు ఇప్పటికే విపరీతంగా క్రేజ్ పెరిగింది. ఈ ట్రెండ్ ను ముందే ఎక్స్పెక్ట్ చేసింది JSR గ్రూప్ సన్ సిటీ. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. ఓపెల్ పీ సిటీ ఎలా ఉంది సార్ దీని ప్రోగ్రెస్? డిటీసీపీ రేరా అప్రూవల్స్ ఉంటాయి. ఇందులో మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ లేని చోట మేము రెడ్ శాండిల్స్ కూడా ఇస్తున్నాం. దీనికి 33, 40, 60 feet రోడ్ సెంటర్ లైటింగ్ ఉంటుంది. దీనికి సెక్యూరిటీ 10 ఇయర్స్ వరకు సెక్యూరిటీ మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం.
ఇందులో ప్లాట్ సైజెస్ మినిమం 150 స్క్వేర్ యార్డ్స్, 200, 250, 300, 400, 500, 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఇందులో ల్యాండ్ ఉంది. ఓకే, అంటే మీరు అన్ని సెగ్మెంట్స్ ని అన్ని సెగ్మెంట్ ని చూస్తుంది, ఎవరికి ఏది కావాలో తెలుసుకోవచ్చు. తర్వాత దీంట్లో అన్ని స్పాట్ రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. ఈ వెంచర్ ని అన్ని డెవలప్మెంట్స్ 70% కంప్లీట్ అయ్యాక లాంచ్ చేసాం. ఫామ్ హౌస్ అంటే ధనవంతులకే ఉండాలి, సిటీకి దూరంగా ఫామ్ హౌస్ ఉంది, మాకు ఫామ్ విల్లా ఉంది, మా ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది అని చెప్పుకునేవాళ్ళు. ఈ రోజు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళకు కూడా, లో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఫామ్ హౌస్ ఉండాలి అనే కాన్సెప్ట్ అవుతుంది. డిటిసిపి అప్రూవల్ చేసి దాంట్లో 150 స్క్వేర్ యార్డ్స్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి మ్యాంగోస్ ఉంటే ఉంటాయి, లేని చోట్ల ఒక 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. రెడ్ శాండిల్ ప్లాంటేషన్కి డ్రిప్ కూడా ఇస్తున్నాం, దాని మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తున్నాం. వెనక ముందు ఇచ్చేసాం, చుట్టూ బౌండరీ వాల్ ఫిక్స్ చేసి మీరు వస్తే చూడొచ్చు, ఫిజికల్గా మీరు చూడొచ్చు. ఒక వీకెండ్ హోమ్, వుడెన్ హౌస్ ఉంది ఒకటి, మొబైల్ హౌస్, అలానే సాలిడ్ హౌస్ కూడా మీరు కట్టుకోవచ్చు. మోడల్ హౌస్ మా దగ్గర రెడీగా ఉంది. ఈ సిటీలో ఉండే ప్రతి పబ్లిక్ కూడా వారానికి ఒకసారి బయటకెళ్ళి మీ ఓన్ ఫామ్ హౌస్లో అక్కడ స్టే చేయండి, మార్నింగ్ అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫ్రా ఏదైతే ఉందో అన్నింటిని ఎంజాయ్ చేయండి మీరు, గేమ్స్, స్పోర్ట్స్, తర్వాత ఫార్మింగ్ చేసుకోండి. మేము ఆల్రెడీ డ్రిప్ ఇచ్చేస్తున్నాం, రెడ్ శాండిల్ ప్లాంటేషన్ డ్రిప్ ఇచ్చున్నాం, ఆ డ్రిప్ నుంచి రీ డ్రిప్ కూడా మేము ఇస్తాం కావాలంటే. మీరు వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. పిల్లలకు ఫార్మింగ్ అంటే తెలియదు, వ్యవసాయం తెలియదు, అక్కడే మీరు అన్ని చేసుకోండి. ఇంటికి కావాల్సినటువంటి, గృహిణికి కావాల్సిన, వంటశాలకు కావాల్సినటువంటి అన్ని కూరగాయలు, వెజిటేబుల్స్ అన్ని కూడా అక్కడ పండించుకోవచ్చు. ఎలా పండిస్తారు సార్ 150 స్క్వేర్ యార్డ్స్ అంటే, మీరు రండి చూడండి, పండిస్తున్నావా లేదా చూడండి, డ్రిప్ ఉందా లేదా చూడండి. మంచి వెల్ డెవలప్డ్ సిట్టింగ్ కూడా తయారు చేస్తున్నాం అక్కడ మీ ఫ్యామిలీతో ఉండటం కోసం. కార్ పార్కింగ్ కూడా అందులోనే ఉంటుంది. హ్యాపీగా బెడ్రూమ్, బాత్రూమ్, వాష్రూమ్, కిచెన్, ఒక ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సూపర్. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మాతో మాకే పోటీ, ఇంకెవరు రారు సాటి. రియాలిటీ ఇండస్ట్రీలో ఈ మాట చెప్పగలగడం అంత ఈజీ కాదు. కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ బిగ్గెస్ట్ అండ్ ఐకానిక్గా నిలవాలి అంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్లో, ఇలా ప్రతి విషయంలో ది బెస్ట్గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మొకిలాకే కొత్త బ్రాండ్ వాల్యూ తెచ్చేలా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్టులు డెవలప్ చేసింది. ఈ ఏరియాలో చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవెలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు రాయల్ పెవిలియన్ మెయిన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనము రాయల్ పెవిలియన్ 4 బ్లాక్స్ కాను 2 క్లబ్ హౌస్ డిజైన్ చేసాం. సో ఈ 2 క్లబ్ హౌస్ లో కలిపి మనకు దరిదాపుగా 1 లక్ష స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ లో ఏరియా ఇస్తున్నాం. ఇది కాక మళ్ళీ మనం టెర్రస్ ఫెసిలిటీస్ కూడా ఇస్తాం. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా వర్క్ చేసి మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లబ్ హౌస్ లో సూపర్ మార్కెట్ ఇస్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో బ్యాంక్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము, అలాగే రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నాము, స్పా అండ్ జాకుజీ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఇవి కాక మనం ఇండోర్ ఏసీ జిమ్, కిడ్స్ కి ఒక డే కేర్ సెంటర్ ప్లాన్ చేస్తున్నాం పెద్దది. ఒక 50 to 100 కిడ్స్ అక్కడ కూర్చుని చదువుకుని ఆటపాటలతో గడిపే విధంగా డే కేర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. కిడ్స్ తో పాటు లేడీస్ కిట్టీ పార్టీ ఏరియా కూడా ప్లాన్ చేస్తాం. లేడీస్ కిట్టీ పార్టీ ఏరియా ప్లాన్ చేయడంతో పాటు మరి సీనియర్ సిటిజన్స్ ఉంటారు, మన పేరెంట్స్, తల్లిదండ్రులు, అత్తమామలు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, అందుకని వాళ్ళకి కూడా ఒక సీనియర్ సిటిజన్ రూమ్ ప్లాన్ చేసి ఆ రూమ్ తో పాటు మళ్ళీ దాని పక్కనే ఒక సీనియర్ సిటిజన్ యాక్టివిటీ రూమ్ కూడా పెట్టాం. మరి వీటితో పాటు అప్పుడప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునే ఫంక్షన్స్ ఉంటాయి, బర్త్డే అని, మ్యారేజ్ డే అని, ఎంగేజ్మెంట్ అని, ఇలాంటివి. వీటికి 3 మల్టీపర్పస్ హాల్స్ అలొకేట్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం మినీ థియేటర్ కూడా పెట్టాం. 50 సీటర్ రిక్లైనర్ సీట్ కెపాసిటీ తోటి మనం థియేటర్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో 2 క్లబ్ హౌస్ లో 2 రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాం. వీటితో పాటు కొంతమందికి ఇండోర్ జిమ్ ఇష్టం లేదు, అందుకని టెర్రస్ మీద అవుట్డోర్ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవుట్డోర్ జిమ్ తో పాటు మనం సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ ప్రొవైడ్ చేసాం. మళ్ళీ టెర్రస్ మీద టెర్రస్ బార్బిక్యూ, టెర్రస్ పార్టీ జోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు ఇలా ప్రొవైడ్ చేస్తున్నామంటే 570 ఫ్యామిలీలు నివసించాలంటే అందరికి అందుబాటులో ఈ ఫెసిలిటీస్ ఉండాలి. ఎవరు రష్ ఉందని ఫీల్ అవ్వకూడదు, అందరికీ కూడా వాటిని వాడుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది.
అంటే ఈ రాయల్ పెవిలియన్ అనే నేమ్ ఇచ్చాం మనం, ఆ ఫెసిలిటీస్ కూడా లగ్జరియస్ గా ఉండాలి, వరల్డ్ క్లాస్ లో ఉండాలి, ఎవరు కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు, కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పి ఈ రెండు క్లబ్ హౌస్ ని ఇలా డిజైన్ చేసి ఇవన్నీ పెడతాం జరిగింది. రియాలిటీ రంగంలో ప్రముఖ బిల్డర్ గానే కాదు, సమాజానికి తనవంతు సేవ చేయడంలోనూ ముందుంటారు ఎన్సీడీ సంస్థ ఎండీ శ్రీనివాస్ గారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ సోషల్ యాక్టివిటీస్ లో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఇక స్టూడెంట్స్ కు అవసరమైన సపోర్ట్ ఇవ్వడంతో పాటు స్పోర్ట్స్ పర్సన్ కు కూడా అండగా నిలుస్తూ వస్తున్నారు. సరిగ్గా ఎక్కుపెట్టిన బాణమే కరెక్ట్ గా టార్గెట్ ను ఛేదిస్తుంది. సరైన ఫోకస్ తో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం శ్రీమంతులను చేస్తుంది. ఫ్యూచర్ పాసిబిలిటీస్ ను ప్రజెంట్ కరెక్ట్ గా గుర్తిస్తే లాభాల పంట పండుతుంది. ప్రతి కస్టమర్ ను అదృష్టవంతుడిగా మార్చిన ఘనత ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థది. ప్రతి అడుగులోనూ కస్టమర్ల శ్రేయస్సే పరమావధిగా ఉంటూ వారికి మాక్సిమం ప్రాఫిట్లు దక్కేలా చేయడం ఫార్చ్యూన్ వ్యూ కి మాత్రమే సాధ్యమైన ఫీల్. ఓఆర్ఆర్ పై వాహనాల స్పీడ్ 150 దాటేస్తోంది. ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య రియాలిటీ స్పీడ్ కూడా ఇంతకన్నా తక్కువేమీ లేదు. అతి తక్కువ టైంలోనే ఇక్కడ ప్రాపర్టీలకు అప్రిసియేషన్ గణనీయంగా పెరిగింది. ఎన్నికల కోడ్ పూర్తవడంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్లీ జోరందుకోనున్నాయి. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, సదాశివపేట సమీపంలో కోహీర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్ లో ఫార్చ్యూన్ వ్యూ సంస్థ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీ శాంత ధరణి హిల్స్ అన్ని రకాల ఎమినిటీస్ తో 135 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. సో ఇవాళ మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? నేను ఎలా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానంటే ఒక కస్టమర్ లా చూస్తానండి. ఈ ప్రాజెక్ట్ నేను కొనుక్కుంటే నాకు అప్రిషియేషన్ వస్తుందా లేదా నేను ఆలోచించి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తానండి. నిజంగా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టులు కూడా రోడ్ అప్రోచ్ అవ్వచ్చు, యాక్సెస్ అవ్వచ్చు, ప్రైస్ విషయం కావచ్చు, డెవలప్మెంట్స్ విషయం కావచ్చు, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు ఎవరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా కమింగ్ 2 ఇయర్స్ లోనే మీకు ఖచ్చితంగా డబుల్ అయ్యే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఇల్లు కట్టుకొని ఇప్పుడు నివాస యోగ్యంగా అనువైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. రియాలిటీ రంగంలో ట్రెండింగ్ లో ఉన్న షాద్నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేసింది. ఓఆర్ఆర్ అండ్ RRR కు మధ్య ఉండే ఏరియా కావడంతో ఇక్కడ తక్కువ టైంలోనే ప్రాపర్టీల వాల్యూ గణనీయంగా పెరుగుతోంది. హలో వ్యూవర్స్, ఇప్పుడు మన రియల్ సిటీ కార్యక్రమంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ గారు రఘురామ్ గారు ఉన్నారు. హలో రఘురామ్ గారు. హాయ్ అండి. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మీరు సీఈఓగా చేస్తున్నారు, సో దాని మీ అసోసియేషన్ మీ మాటల్లో ఎలా ఉంది, ఎలా నడుస్తుంది? అండ్ వెరీ ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. లాస్ట్ 28 ఇయర్స్ గా నేను మార్కెటింగ్ లో ఉన్నాను. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రియాలిటీస్ కి చాలా దగ్గరగా ఉండి రియాలిటీస్ నే మనం చెప్పుకున్నటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. సో ఇప్పుడు ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కొత్త ప్రాజెక్ట్స్, షాద్నగర్ లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు, సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మా వ్యూవర్స్ కి. షాద్నగర్ లో ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో మేడం, ఇది వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మేడం. వెరీ నియర్ టు షాద్నగర్ బస్ స్టాండ్. అంటే షాద్నగర్ బస్ స్టాండ్ లో దిగిన తర్వాత ఎనీ టైం ఏ టైంలో దిగినా సరే జస్ట్ వాక్ చేసుకుంటూ ప్రాజెక్ట్లోకి వెళ్ళచ్చు. అంటే ఇప్పటికిప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోగలిగినటువంటి ఏకైక ప్రాజెక్ట్ ఏదైనా ఉన్నదంటే అది పద్మావతి ఎస్టేట్స్ మీద. అంటే ఆల్ డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. జూన్ వచ్చిందంటే తల్లిదండ్రుల ఆలోచన అంతా ఫోకస్ అయ్యేది తమ పిల్లల స్కూల్ మీదే. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు బెస్ట్ అందివ్వాలనే కోరుకుంటారు. ముఖ్యంగా స్కూల్ డేస్ లో ఎంత బెస్ట్ ఎడ్యుకేషన్ అందించామనే దానిపైనే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భావితరాలు మేటగా నిలవడానికి బడిలోనే బలమైన పునాది వేయాలన్న అత్యున్నత సంకల్పం కేజేఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారిది. ఆయన ఈ సంకల్పం నేడు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న కేజే రెడ్డి గారి ఆలోచనతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. కర్నూలు నగరంలోని రాగమయూరి ప్రాజెక్ట్ ఆవరణలోనే IDPS ఏర్పాటు చేశారు. సార్, వన్ వర్డ్ అబౌట్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫర్ న్యూ జాయినర్స్.
సీ టుడే ఇంటర్నేషనల్ లిల్లీ పబ్లిక్ స్కూల్ ఇస్ ద ఫస్ట్ చాయిస్ ఇన్ కర్నూలు. సో ఎందుకంటే ఈరోజు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న స్కూలు, ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న స్కూలు ఏది లేదని చెప్పగలను. అందుకని పేరెంట్స్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మీరు ఇంటర్నేషనల్ లిల్లీ పబ్లిక్ స్కూల్ను సందర్శించండి, మా కౌన్సిలర్తో మాట్లాడండి, మా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడండి, అట్లాగే టీచర్స్తో ఇంటరాక్ట్ కాండి. నేను కూడా అవైలబుల్ ఉంటాను. మొత్తం ప్రెమిసెస్ అంతా మీరు పరిశీలించిన తర్వాత, టీచర్ల క్వాలిఫికేషన్ చూసిన తర్వాత డిసిషన్ తీసుకోండి. బై 2030 ఐఎమ్ అష్యూరింగ్ దిస్ విల్ బి ద బెస్ట్ స్కూల్ ఇన్ ద ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ద మోటో వీ హ్యావ్ అండ్ వీ విల్ సీ దట్ వీ విల్ గ్రో టు దట్ లెవెల్ విత్ ద సపోర్ట్ ఆఫ్ పేరెంట్స్. రియాలిటీ రంగంలోనూ బాలల శ్రేయస్సుకు పెద్దపీట వేస్తూ ముందుకెళుతోన్న సంస్థ రాగమయూరి బిల్డర్స్. ఎందరో సొంతింటి కలను నిజం చేస్తూ హ్యాపీ ఫ్యామిలీస్కు అడ్రస్గా నిలుస్తోన్న ఈ సంస్థ లేటెస్ట్గా ఆర్క్ గ్రూప్తో కలిసి పిల్లల కళ్లల్లో వెలకట్టలేని ఆనందాన్ని కానుకగా ఇచ్చేలా ఓ యునిక్ ప్రాజెక్టు డిజైన్ చేసింది. బెంగళూరు హైవేకు అతి సమీపంలో రాగమయూరి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్ట్ గేట్వే. గేట్వే అపార్ట్మెంట్ కడుతున్నాము ఒక పార్ట్నర్షిప్లో, ఆర్క్ రాగమయూరి గేట్వే అనే ప్రాజెక్ట్ అది. పర్టికులర్లీ అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఐజీబీసీ రూల్స్ ప్రకారం చేస్తున్నాము. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఇది. బేసిక్గా కార్నర్స్ ఇట్లా షార్ప్గా లేకుండా వాటిని అంత రౌండ్ ఆఫ్ చేసి పిల్లలకి ఏదైనా తగిలితే కూడా దెబ్బ తగలకుండడానికి, అట్లాగే బెడ్రూమ్ కూడా ఒక ఈపీడిఎం ఫ్లోరింగ్ చేస్తూ ఉన్నాము. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా ఎవరు చేయలే ప్రాజెక్ట్. ప్లస్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యూటిఫుల్గా చేస్తున్నాం యాక్చువల్గా. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ ప్రాజెక్ట్ను సందర్శించండి. స్పెషల్గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాబాయ్. దిస్ ఇస్ ప్రియ రమేష్ సైనింగ్ ఆఫ్.